హ్యాబిట్స్. కొంతమంది యూట్యూబర్లుగా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా బయట బాగానే పేరు తెచ్చుకుంటా ఉన్నారు. ఇందులో అఫీషియల్స్, అన్అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ నార్మల్గా ఉన్నటువంటి ఉంటూ ఉన్నారు. అయితే కొంతమంది పక్కాగా ప్రొఫెషనల్గా వెళ్తూ ఉన్నారు. కొంతమంది 100 మందో 2000 మందో 10000 మందో 1 లక్ష 2 లక్షలో ఇలా సబ్స్క్రైబర్లకి పెరుగుతూ ఉండగా అసలు వాళ్ళు ఎవరు ఏంటనే విషయం మర్చిపోయి అవతల ఉన్న ప్రొఫెషనల్స్ని ఏంటి, లేదన్నప్పుడు సెలబ్రిటీలు ఏంటి, సొసైటీలో మంచి పేరున్న వాళ్ళు ఏంటి అనరాని మాట్లాడుతున్న తిట్టని తిడతా ఉన్నారు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఒకనొక సందర్భంలో ఓ వ్యవస్థ గురించి నేను మెన్షన్ చేసుకుంటూ అతను యూట్యూబ్ అన్న విషయం నాకు తెలియదు. సో ఆ మిస్టేక్ అనమాట, చిన్నపాటి మిస్టేక్, నేను అతను కూడా ఏం తప్పు ఆడతలా, ఆ మిస్టేక్ని హైలైట్ చేస్తూ వీడియో ఇచ్చున్నా. ఇంకంతే, గోరాతి గోరగా నాకైనా కామెంట్లు వస్తూ ఉన్నాయి, నేను తప్పు చేశాను, క్రాస్ ఎక్సన్ వీడియో తీసుకెళ్దాం మూమెంట్ మూమెంట్లో అతను కూడా కామెంట్ పెట్టాడు. అయితే నేను పొరపాటు ఏం చేయాలి, కరెక్ట్గానే చెప్పాను, ఎక్కడో తేడా కొడుతుంది, సరే ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనం వీడియో ఉంచోదని వీడియో తీసేశా. ఆ తర్వాత వాళ్ళు నా గురించి వీడియో చేశారని చెప్పేసి వేరే వాళ్ళు నాకు కామెంట్లు పెడతా ఉన్నారు. అతని గురించి అసలు ఆ టాపిక్ టచ్ చేయడం అనవసరం, అతని గురించి చెప్పడం ఇంకా అనవసరం. ఆయన సరే సొసైటీకి ఏదో చిన్నప్పటి హెల్ప్ అయిందన్నట్టు మనం ఏదో చేసాం, దానివల్ల మంచి జరగకపోగా అనవసరంగా ఏ రోజు కూడా మినిస్టర్స్తో ఎమ్మెల్యేస్తో ఎంపీస్తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఐఏఎస్ ఐపీఎస్తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, డిబేట్లు చేస్తున్నప్పుడు కూడా శివప్రసాద్ గారు అని చెప్పేసి అంత గౌరవంగా పిలిపించుకోబడ్డటువంటి నేను ఈరోజు ఎవరో కామెంట్లో తిడుతూ ఉంటే, ఎవరో వీడియోలు చేసి తిడుతూ ఉంటే అవి పడాల్సి వస్తుందా, చిచ్చి నాకు ఎందుకురా బాబు వద్దు, నాకు ఇంకా మెయిన్ స్ట్రీమ్ ఛానల్కి వెళ్ళిపోదని చెప్పేసి ఆ టైం మెయిన్ స్ట్రీమ్ ఛానల్కి వెళ్ళిపోయా, ఇంక ఇటువంటి పక్కన పెడదామన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది. అప్పుడు చాలామంది లేదు లేదు, రానున్న రోజుల్లో మొత్తం నడిచేది డిజిటల్ మీడియాని, ఎవరేదో కామెంట్లు పెడితే నువ్వెందుకు ఫీల్ అవుతావు, ఎప్పుడు జనరల్గా ఉండేది చంద్రబాబుని తిట్టారు, జగన్ తిట్టారు, పవన్ తిట్టారు, కేసీఆర్ని రోజు తిడుతూనే ఉన్నారు, ఆయన మోడీ తిట్టని వాళ్ళు అంటూ లేరే బాబు, సమాజంలో నువ్వు నిజం చెప్తావు నిన్ను తిడతారు, నువ్వు మంచి కోసం ప్రాక్లేదు నిన్ను తిడతారు, లేదు అవతలాడు తెలియక నేను ఏదైనా అన్నారనుకుందాం, నువ్వు తప్పు చేయలేదని చెప్పి వాళ్ళు తెలిసింది, వాళ్ళే నోరు జరగని వాళ్ళు తెలిసింది, వాళ్ళే వీడియోలు తీసేస్తారు, వాళ్ళే కామెంట్లు తీసేస్తారు, లేదా నీకు వాళ్ళు నచ్చలేదు, వాళ్ళు పెడుతున్న కామెంట్లు వీడియోలు నీకు నచ్చట్లేదు, వాళ్ళని అన్బ్లాక్ చేసే, సారీ బ్లాక్ చేసి పడేసే, నీ డ్యూటీ నువ్వు చేసుకుంటావు. సింపుల్గా ఇప్పుడంటే మన జైలర్ మూవీ వచ్చింది, జైలర్ మూవీయా అదే అనుకుంటా, మన రజనీకాంత్ చెప్పున్నాడు అది మొన్న వచ్చింది. అంతకుముందు నాకు చెప్పింది ఏంటంటే, అన్న నువ్వు సోషల్ మీడియాలో ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా వాటర్ రెడ్ నువ్వు ఏదైనా రన్ చేస్తున్నావంటే నువ్వు ఏదైనా ఒక విషయం చెప్పావంటే అది వీడియో ఫార్మేట్ అయినా నార్మల్గా పోస్ట్ అయినా అది కొంతమందికి నచ్చింది కొంతమంది నచ్చదన్న, కొంతమందికి నువ్వు పెట్టింది కరెక్ట్గా ఉందని అనిపించినా వాళ్ళు ఫేమస్ అవటం కోసం నేను ఏదో ఒకటి తిడతారన్న, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నువ్వు అది పడాలి తప్పదు, నీకు నచ్చలేదు అంటే తీసి అవతల పడేసే. ఈ వీడియో వల్ల అసలు ఎవరికి ఉపయోగం లేదురా, లేదు ఒకవేళ ఉపయోగం ఉంది అన్న కామెంట్లు గలీజ్గా వస్తాయంటే ఆ వీడియో తీసి అవతల పడేసే, అంతే తప్ప నీ దారిలో మాత్రం నువ్వు వెళ్ళిపోన్నారు. అదే మన రజనీకాంత్ చెప్పాడు, రజనీకాంత్ అన్న రకాల వైసీపీలు తిట్టిన తర్వాత ఏమన్నాడు, మొరగని కుక్క లేదు, విమర్శించిన నోరు లేదు, ఈ రెండూ లేని ఊరు లేదు, మన పని మనం చేసుకుంటూనే పోవాలి, అర్థమైందా రాజా అన్నాడు. ఈవెన్ నేను ఒక సాటిలైట్ ఛానల్ ఓపెన్గా హెచ్ఎండిలో నేను చేస్తూ కూడా నా యూట్యూబ్ రన్ చేసుకుంటూనే ఉన్నా, బట్ లిమిటెడ్ వేలో వెళ్తున్నా. మరలా హెచ్ఎండి డిబేట్లు ఆపినారు, ఆ తర్వాత చూద్దామన్నారు, ఇక నేను వచ్చేసి యూట్యూబ్ మీద ఫుల్ పేజ్ చేసుకుంటూ దూరదర్శన్ చేసుకుంటూ బిజీ అవుతూ ఉన్నా. సో ఇక ఈ మూమెంట్లో నాకు అర్థమవుతుంది అనమాట, ఇది నేనే కాదురా నాయన, బయట చాలామంది ఈ రకంగా బలైపోతున్నారు నిత్యం, సెలబ్రిటీలు ఏంటి బోల్డ్ అంతమంది ఇలాగే ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇంకేం చేద్దాం, ఏ వీడియోలు అయితే టచ్ చేయాలో అవే టచ్ చేద్దాం, అండ్ ఎవరి టాపిక్ టచ్ అదే టచ్ చేద్దాం, నా ఎథిక్స్, నా ప్రొఫెషనాలిటీ అండ్ నా పొజిషన్ తగ్గట్టుగా వెళ్ళాలి తప్ప ఇంకోసారి ఇంకా ఎవరిని కూడా టచ్ చేయదు అవ్వని చెప్పేసి అనుకున్నాను. ఆఫ్ కోర్స్ నా గురించి నెగిటివ్ వేలో చేసిన వీడియోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోలు తీసేశారు, అండ్ మోర్ ఎవర్ నా గురించి నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెమ్మదిగా కామెంట్లు పెట్టడం తగ్గించారు. ఒకటే సందర్భం నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఇద్దరు ముగ్గురు అనమాట, సారీ సార్ మనం మీ గురించి తప్పుగా అనుకున్నాం, లేదండి మీరు చెప్పింది కరెక్టే క్రాస్ చెక్ చేస్తాం అని చెప్పేసి పెట్టాను, చాలా హ్యాపీగా అనిపించాను. సో ఇదంతా ఎందుకు చెప్పాను, ప్రొఫెషనల్గా ఉండాలి అన్నప్పుడు అదే వేలో వెళ్ళాలి, అండ్ మనం అందరు కనిపించేది ఒక వీడియో ఇస్తున్నామన్నా, అందరు కనిపి ఒక రీల్ చేస్తున్నామన్నా, అందరు కనిపించేది ఒక పోస్ట్ పెడుతున్నామన్నా, దానివల్ల సమాజానికి మేలు జరగాలి, అండ్ మన పర్సనల్ లైఫ్లో కూడా పద్ధతిగా ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, వైజాగ్ ఫిష్ హార్బర్ దగ్గర లోకల్ బాయ్ నానే కుర్రాడు ఉన్నాడు, యూట్యూబర్, చెక్ చేస్తా యూట్యూబ్లో వచ్చేసి 1.65 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు, అంటే 16 లక్షల 50 మంది సబ్స్క్రైబర్లు. ఇక్కడ
యూట్యూబ్లో చూస్తూ ఇన్స్టాగ్రామ్లో చూస్తే 1063 మంది 2000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే యూట్యూబ్ మెయిన్ అవుతుంది. అండ్ 1,650,000 సబ్స్క్రైబర్ అంటే ఫాలోవర్స్ కూడా ఐ మీన్ ఇన్కమ్ కూడా బాగానే వస్తున్నాడు. అతనేంటి సముద్రం మీద ఫిషింగ్కి వెళ్తాడు, దానికి సంబంధించి అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అతను ఏదో చిన్నపాటి పార్టీ చేసుకుంటూ ఉంటే అతను పాత బోట్ ఏదో ఒక అతనికి అమ్మాడట. అమ్మటం అంటే సేల్కి పెట్టాడు, అతను అడ్వాన్స్ ఇచ్చాడు. బట్ ఆ తర్వాత డబ్బులు లేక నేను కట్టలేనరా అని నాకు ఆ డబ్బులు బ్యాకీరా అడ్వాన్స్ అంటే అక్కడ ఇవ్వట్లేదు. గొడవ జరిగి నిన్న మాట అనుకొని నిప్పెట్టుకున్నారట బోట్కి. లంగరేస్ ఉన్న బోట్ను వదిలేస్తే అది వచ్చేసి జెట్టీలో ఉన్నట్టు మిగతా బోట్ తగులుకున్నట. అలా పడవ ప్రమాదాలు వరుస అంటే ఇన్ ద సెన్స్ ఆ బోట్కి సంబంధించి అంటుకొని టకటక మీతోటి అంటుకొని అని చెప్పేసి ఒక టాక్. ఇంకోటి వేరే వాళ్ళు మందు పార్టీ చేసుకుంటూ ఉన్నారు, ఈలోపు నాని వచ్చి మీరెవరు అక్కడ మందు పార్టీ అని చెప్పేసి గొడవ పడ్డాడు. దాంతో మాట పెరిగి వాళ్ళ బోటుకి వీళ్ళు బోటు వాళ్ళు నిప్పెట్టుకున్నారు. ఆ బోటుకు ఉన్న లంగర్లు వదిలేసారు, దాంతో వచ్చి మిగతా బోటు తగిలిని చెప్పి ఇదొక వర్షం వినిపిస్తా ఉంది. అంతిమంగా అగ్ని ప్రమాదం దాంతో జరగల వాంటెడ్గా ఇదిగో వీళ్ళలో వీళ్ళే ఒకరినొకరు అంటించుకున్నది. ఈమె నీ కుర్రాడు లోకల్ పై నాని చేశాడా చేయలేదా ఏంటి అనేది పోలీసులు అఫీషియల్ చెప్తేదేమో మనకు తెలియదు. ఇప్పుడు అతని వర్షమే అతని మీద ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నది, అది మళ్ళీ అంత కదా కొంతమంది చెప్తుంది. ఈ కుర్రాడు ఫస్ట్ ఏమో వీడియో ఆల్రెడీ తీసి అతను యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాడు. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారని తెలిసిన తర్వాత మరి అతను తప్పేం లేదని తెలిసి వచ్చాడో లేదంటే పోలీసులు పట్టినారో తెలియదు, కానీ పోలీసులు అదుపులో ఉన్నాడు ఇప్పుడు అతను. మేబీ ఈ వీడియో నేను అప్లోడ్ చేసే సమయానికి అతను తప్పు ఉందా లేదనేది పోలీసులు కూడా కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. అతని మీద కేసు కూడా పెడతాడు కూడా మనకు తెలియదు. అంతిమంగా చెప్తున్నది ఏంటంటే కొంతమంది యూట్యూబర్లు కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు కానీ మరికొంతమంది దే ఫీల్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ సెలబ్రిటీస్ అండ్ ఇంకా మనం ఏదైనా సార్ చేయొచ్చు అన్నట్టు ఫీల్ అయిపోయి ఏదైతే చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఇతనే వాంటెడ్గా బోట్లు నిప్పెట్టి ఆ వీడియో తీసాడు అన్నారు. మరి అంత ఘోరంగా ఇతను చేసాడు నేను అయితే అసలు అనుకోను. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న ప్రకారం అసలు ఆ బోట్లలో పాపం ఈరోజు మార్నింగ్ చేపల మార్కెట్లో హోల్సేల్ వేలం పెట్టాలి, అరుదైన చేపలు వస్తే వేలం పట్టు నిర్వహించాలి. ఈరోజు విశాఖలో హార్బర్ పక్కనే చేపల మార్కెట్ ఉండిద్ది. నేను వైజాగ్ ఎంబీఏ క్యాంపస్లో చదువుకున్నాను, ఏ క్యాంపస్లో వీకెండ్లో సరదాగా నడుచుకుంటాను అనమాట. 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు సరదాగా, భలే ఉండేది అసలు. ఈవెన్ ఆ చేపల కంపది కొడుతున్న పక్కన సముద్రం చాలా బాగుండేది. బట్ ఇప్పుడు అది చూస్తే వరాతి ఘోరంగా విజువల్స్ అయితే. సో మొత్తంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే చేతులు అయితే దండం పెడతా ఉన్నా. వన్స్ ఒక యూట్యూబ్ ఛానల్ మీకున్నా, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీరు రీల్స్ పెడుతూ ఉన్నా, ఫేస్బుక్లో ఏదైనా పోస్టులు పెడుతూ ఉన్నా, ఎవరిని తిట్టొద్దు. ఇన్ కేస్ సమాజం ఉపయోగపడే వీడియో ఇంకొక తిట్టక తప్పదరాబోమనుకుంటే 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీ గురించి ఎవరన్నా ఏదైనా వీడియో పెడితే వాళ్ళ పద్ధతిగా చెప్పండి. మొన్న ప్రగతి గారు చెప్పారు, సాక్షి వాళ్ళు ఆమె గురించి నెగిటివ్ వీళ్ళు రాస్తే 2 పెళ్ళి అద్దెనిదని నేను చెప్పానా, పోనీ మీ దగ్గర ప్రూఫ్ అండ్ నాకు చూపెట్టండి, అలా రాయటం తప్పు కదన్నారు. సాక్షులు క్షమాపణ చెప్పారు. సో అలా మీరేం చేస్తారంటే ఇన్ కేస్ ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేశారు అన్న వీళ్ళు మీ గురించి ఎవరైనా వీడియో పెట్టారు, మీ గురించి ఏదైనా పోస్ట్ పెట్టారంటే మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని ఎవరైనా కావచ్చు, మీరు పిఎం అయినా సిఎం ఎవరైనా కానీ మీ టీం ద్వారా జస్ట్ ఒక మెసేజ్ పెట్టొచ్చాను, మా సార్ అలాంటి వాడు కాదు, మా మేడం అలాంటి వాడు కాదు, లేదు నేను అలాంటి వాడిని కాదు, నేను ఆ పని చేయలేదు, లైక్ ఇలా మెసేజ్ పెట్టాను. అలా అర్థం చేసుకుంటే ఆ వీడియో తీయటమో ఆ పోస్ట్ తీయటమో చేస్తారు. అర్థం చేసుకోలేకపోతే అప్పుడు మీరు మీ వేళ పోస్ట్ చేసి పెట్టండి, అప్పుడు కూడా వినమ్రంగా పెట్టండి, పద్ధతిగా పెట్టండి. గజ్జికి ఒక గలీజ్ పని చేస్తే మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఇది జనరల్గా ఇక ఇప్పుడు ఇటువంటి వాటికి వీసు కోసం చెప్పేసి ఏది పడితే అది చేయకండి. ఇక తర్వాత మొన్న మధ్య ఇన్స్టాగ్రామ్ సంబంధించి కొంతమంది పోలీసులు పట్టుబడుతున్నారు. ఎవరు అయ్యిందంటే ఫ్రాడ్ చేసిన బ్యాచ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఏదో కలబులు కబుర్లు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు మిగతా ఏదో చేయడం హడావుడి చేస్తున్నారు, పోలీసులు చిక్కేస్తూ ఉన్నారు. అప్పుడు తెలిసింది ఏంటి, వీళ్ళని ఫాలోవర్లు ఎంత అమాయకులు, వాళ్ళని ఈ రకంగా ఆడిస్తూ వీళ్ళు ఎంత మోసగాలని చెప్పి అప్పుడు అర్థమవుతా ఉంది. సో ఫాలో అయ్యే వాళ్ళు కూడా బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. అండ్ బయటకు ఎవరైతే కనిపిస్తూ ఉన్నారో పద్ధతి కొంటూ నేర్చుకోండి. ఈరోజు కాకపోతే రేపైనా మీరు చేసే తప్పు అనేది బయటపడిద్ది, మీరు మాట్లాడే తప్పుడు మాట బయటపడిద్ది, మీరు తప్పుడుగా ఉన్నారనే విషయం మీ ఫాలోవర్ చేసినా మీ సబ్స్క్రైబర్ చేసినా చీకొడతారు, మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. లేదు మనం భరంపరం అన్నట్టుగా మేమంతా ఒకే బ్యాచ్ అనుకుంటే మిమ్మల్ని సమాజం దూరం పెట్టి లేదంటే పోలీసులు వచ్చి మొత్తం లోపల పడేస్తారు. సో పాజిటివ్ నెగిటివ్ అన్ని అంశాలు ఏదో చెప్పుకుంటూ వచ్చారు. టాపిక్ ఫిషింగ్ హార్బర్ గురించే, బట్
రీసెంట్ టైమ్స్లో ఈ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీటిలో పెట్టే వీడియోలు తాలూ కంటెంట్ వాళ్ళు చేసే బయట పనులు ఏంటి అన్నప్పుడు ఎక్కడ చూడా తేడా కొడతా ఉన్నాయి అన్నమాట. అలా ఇప్పుడు యూట్యూబర్ ఈ నాని అనే అతను తప్పు చేశాడా లేదని పోలీసులు తేల్చాల్సి ఉంది. అండ్ వినిపిస్తున్న వర్షాలు అయితే అతని వైపు ఏలెత్తి చూపుతున్నారు, బట్ అతను తప్పు చేయలేదేమో అని ఎక్కడో చిన్న డౌట్ ఉంది. మరి పోలీసు కన్ఫర్మ్ చేశాక అప్పుడు మరలా మాట్లాడుకుందాం.